ఒక మనిషి అడవి గుండా వెళుతూ ఉన్నాడు. పిల్లి పిల్ల ఒకటి సన్నటి గోతిలో పడి బయటకు రాలేక మొత్తుకుంటూ ఉంది. దాని అరుపులు విని దగ్గరకు వెళ్లి చూశాడు. గోతిలోంచి పిల్లి పిల్ల పైకి చూస్తూ జాలిగా అరుస్తూ ఉంది. ఆ వ్యక్తి తన చేతిని గోతిలోకి దూర్చి పిల్లి పిల్లను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అయితే అది తన గోళ్లతో రక్కింది. ఆ నొప్పిని తట్టుకోలేక అతడు తన చేతిని పైకి లాక్కొని మళ్లీ వెంటనే గోతిలోకి చెయ్యి పెట్టాడు. అయితే ఆ పిల్లి పిల్ల మళ్లీ రక్కింది. ఇదంతా ఆ దారినే వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి, వదిలేయవయ్యా బాబు, చూడు నీ చెయ్యి ఎలా గిరిగిపోయిందో, రక్తం కారుతోంది అన్నాడు. అయినా ఈయన మాత్రం వినలేదు. చేతిని మళ్లీ ఆ సన్నటి గోతిలోకి దూర్చి పిల్లి పిల్లను భద్రంగా బయటకు తీసి అడవిలోకి వదిలిపెట్టాడు. అప్పుడు కూడా అతడి చేతిని పిల్లి పిల్ల రక్కేసి మరీ పారిపోయింది. ఇదంతా గమనిస్తున్న ఆ మరో వ్యక్తి, చెబుతుంటే వినకపోతివి, ఇప్పుడు చూశావా అని నవ్వాడు. చూడండి, భయం కలిగినప్పుడు రక్కడం పిల్లి స్వభావం. ఆపద నుంచి ఆదుకోవడం మనిషిగా నా స్వభావం. రక్కుతోందని దానిని గట్టెక్కించకుండా వెళితే నేను మనిషినెలా అవుతాను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, మనిషిని బట్టి మన స్వభావం మారకూడదు. మన స్వభావాన్ని బట్టే ఎప్పుడూ మన నడవడిక ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.